नमस्ते एफएमसी फेटेरा समर्पिंचु चेनुचिलक कार्यक्रमानिकी स्वागतम चेनुचिलक कार्यक्रमानी विशेषंगा आदरिस्तुन्न रैतांगानिकी शुभाभिवंदनालु ई रोजु चेनुचिलक कार्यक्रमंलो बत्ताई सागुलो अद्भुतंगा राणिस्तू मंची दिगुबळ्लनु साधिस्तूने आधुनिकीकरण वैपु मरली ఈ మల్టీపర్పస్ ట్రాక్టర్ ని వినియోగిస్తూ తద్వారా లేబర్ ఖర్చును తగ్గించుకుంటూ అధిక దిగుబడులను సాధిస్తున్న కట్టంగూర్ మండలం పరాడ గ్రామ రైతు జనార్దన్ రెడ్డి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనం ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధించాలి అంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. అంతేకాక చేసే పనిలో విషయ పరిజ్ఞానం అవసరం. అట్లాగే చేసే పని 10 మందికి ఆదర్శంగా మారేలా చూసుకోవాలి. అప్పుడే సమాజంలో మనకు ప్రత్యేకత లభిస్తుంది. అది ఏ రంగంలో అయినా తప్పనిసరి. ముఖ్యంగా వ్యాపార రంగం. ఇందులో మన కృషితో పాటు వాతావరణం కూడా తోడు కావాలి. ఆధునికతను సంప్రదాయానికి మిళితం చేస్తూ సాగిపోవాలి. అప్పుడే వ్యాపారం దాని అనుబంధ వృత్తులు విరాజిల్లుతాయి. ఇలాంటి భావాలకు నెలవగా మనం జనార్దన్ రెడ్డిని అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఉద్యానవన పంటల్లో ముఖ్యంగా బత్తాయి సాగులో ఆయన చేస్తున్న కృషి అమోఘం. అట్లాగే దిగుబడులు పెంచే ప్రక్రియలో ఆయన చేస్తున్న ఆచరణలు ఎంతో మందికి ప్రేరణగా మారడం మరింతగా విశేషం. జనార్దన్ రెడ్డి చేసే ప్రతి వ్యాపార పని విధానం ఆధునికతకు దగ్గరగా పనిని సులువుగా మార్చేలా ఉండడం మరింత గొప్పదనం. ఈ మల్టీపర్పస్ ట్రాక్టర్ ని కొనుగోలు చేసి అన్ని రకాల వ్యాపార పనులను బ్యాటరీతో పనిచేసే మల్టీపర్పస్ ట్రాక్టర్ ద్వారానే చేస్తూ పనిని డబ్బును ఆదా చేస్తున్న జనార్దన్ రెడ్డికి ఆకుపచ్చని అభినందనలు. మరింతగా మనం జనార్దన్ రెడ్డి చేస్తున్న బత్తాయి సాగు ఉపయోగిస్తున్న మల్టీపర్పస్ ట్రాక్టర్ గురించి ఆయన మాటలను విందాం. నా పేరు పుట్ట జనార్దన్ రెడ్డి. గ్రామం పరడ మండలం కట్టంగూరు నల్గొండ జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా విస్తీర్ణంలో సాగవుతున్న బత్తాయి నల్గొండ జిల్లా. రైతులకు నాణ్యమైన మొక్కలు దొరకక అందుబాటులో ఉన్న మొక్కలు వేసుకొని రైతాంగం కాపుకొచ్చే దశలో చెట్లు క్షీణించి మరణించడం, తద్వారా రైతు చాలా నష్టాలకు గురి కావడం చవి చూస్తున్నాం. ప్రస్తుతం మనకు జ్యూస్ వెరైటీలు అంటే ప్రాసెసింగ్ అనువైన వంగడాలు లేక గతంలో సాద్గుడి వెరైటీని సాగు చేసేవాళ్ళము. ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఈ మంచి ప్రాసెసింగ్ అనువైన వంగడాలలో జైన్ బ్రెజిలియన్ స్వీట్ ఆరెంజ్ ఒకటి. ఇది హై డెన్సిటీ విధానంలో సాగు చేస్తున్నాను. సాంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 110 మొక్కలు వేసేవాళ్ళం గతంలో. ఇప్పుడు మనం 220 వరకు మొక్కలు వేసుకున్నాము. ప్రస్తుతం మీరు చూస్తున్నది 18 ఫీట్లు వరుసకు మధ్యన 18 ఫీట్లు చెట్టుకు మధ్యలో 10 అడుగులు పెట్టుకున్నాము. హై డెన్సిటీ వల్ల మనకు అధిక దిగుబడి రావటం, పెరుగుతున్న భూముల ధరల దృష్ట్యా అందుబాటులో ఉన్న భూమిలో తక్కువ విస్తీర్ణంలో చిన్న రైతులు కూడా ఎక్కువ మొక్కలు నేసుకొని అధిక దిగుబడిని తీసుకొని అత్యధిక లాభాలు పొందవచ్చనే ఉద్దేశంతో ఈ పద్ధతిలో వేయడం జరిగింది. అధిక సాంద్రతతోటి మనకు డ్రిప్ సేమ్ ప్రభుత్వ రాయితీలో ఇచ్చిన స్పేసింగ్లోనే ఉంటుంది. కాకపోతే మనకు డ్రిప్పర్ల సంఖ్య పెరుగుతుంది. చెట్లను బట్టి డ్రిప్పర్ల సంఖ్య ఒకటి మాత్రం అదనంగా పెరుగుతుంది. రెండవది వచ్చి కలుపు తక్కువగా పడుతుంది. అత్యంత అధిక సాంద్రతలో ఉండటం వల్ల కలుపు కొంచెం తక్కువ ఉంటుంది, వాటర్ ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది. దానికి తోడుగా మనకు వీలుగా స్ప్రేయింగ్ చేసుకోవడానికి అనువుగా ఒక ట్రాక్టర్తో ఇటు రెండు ఇరువైపుల గన్నులు అమర్చుకొని ఒక మనిషి డ్రైవ్ చేస్తూ స్ప్రేయింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ జైన్ స్వీట్ ఆరెంజ్లో 3 వెరైటీలు ఉంటాయి. దాని ప్రత్యేకత ఏంటంటే ఒకటేసారి ఫ్లవరింగ్ వచ్చినా కూడా 8 నెలలకు హార్వెస్టింగ్ అయ్యేది ఒక వెరైటీ ఉంటుంది, 9 నెలలకు హార్వెస్టింగ్ అయ్యేది మరో రకము, 10 నెలల హార్వెస్టింగ్ అయ్యేది మరో ఒక రకం ఉంటుంది. మార్కెట్లో ఒడిదొడుకులను ఎదుర్కోకుండా రైతుకు 3 నెలలు కంటిన్యూగా రావడం వల్ల మార్కెట్లో ఒడిదొడుకులు రేట్ల ఫ్లక్చువేషన్ లేకుండా చూసుకోవచ్చు. అలాగే ప్రాసెసింగ్ యూనిట్లకు అనువుగా అవి నడవడానికి వీలుగా మనకు మంచి రేట్లు పొందడానికి రైతుకు అనుకూలంగా ఉంటుంది. అత్యధికంగా ఈ అనువైన వంగడాలు వేసుకుంటే ప్రాసెసింగ్ యూనిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. రైతులకు ఎక్కువ లాభం చేకూర్చే విధంగా అధిక ధరలను పొందే వీలుంటుంది. ఈ జ్యూస్ వెరైటీ మనది సాంప్రదాయ పద్ధతిలో వేసుకున్న బత్తాయిలది మనం జ్యూస్ తీసి పెడితే చేదెక్తుంది. ఈ జైన్ బ్రెజిలియన్ స్వీట్ ఆరెంజ్ జ్యూస్ తీసి నిల్వ పెట్టుకున్నా కూడా
చేదెక్కక మంచిగా నిల్వ చేసుకోవచ్చు ఒక కాయ పరిమాణం వచ్చి 300 గ్రాముల వరకు వస్తది నాలుగు కాయలు వచ్చి 1 కేజీ వరకు దూగుతాయి అదే సాద్గుడి రకమైనట్లయితే ఏడు కాయలు 1 కేజీ వస్తాయి ఇది మనకు ఒక చెట్టుకు యావరేజ్ గా 500 కాయలు కాసినా కూడా ఒక క్వింటల్ కాయ వస్తది అట్లా 220 చెట్లకు 22 టన్నులు యావరేజ్ గా 20 టన్నులు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటది ఇందులో డెవలప్ చేసిన మైక్రో బడ్డింగ్ సిస్టమ్ ద్వారా దీన్ని బ్రెజిల్ నుంచి తీసుకొచ్చి వారు ప్రాసెసింగ్ అనువుగా ఉండే విధంగా 5 వెరైటీలను డెవలప్ చేశారు అందులో 3 వెరైటీలు ఒక రైతు వేసుకున్నట్లయితే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క నెలలో హార్వెస్టింగ్ వస్తుంది ఇది చూడండి ఇప్పుడు ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చిందో ఇది 3వ సంవత్సరం దాటి 7 మాసాలు దీనికి ఇది యావరేజ్ గా ఒక చెట్టు 150 నుంచి 200 కాయల వరకు ఉన్నాయి నేను అనుకుంటా ఒక 20 కేజీలు యావరేజ్ గా వచ్చినా కూడా మీకు 200 చెట్లకు 4 టన్నుల వరకు దిగుబడి ఇప్పుడు ప్రస్తుతం తీసుకోవచ్చు మనకు ఈ విధంగా పెట్టిన మొదటి సంవత్సరం నుంచి దీన్ని శ్రద్ధగా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇది మనము కాస్త కేర్ఫుల్ గా మనం చెట్టు పెట్టే దశ నుంచి కూడా దీన్ని ప్రత్యేకంగా గుంటల గుంట తీసే విధానము బెడ్ వేసుకునే విధానము చెట్టు వేసేటప్పుడు అందులో వేయాల్సిన మెన్యూర్ వేపపిండి అలాంటివి వేసుకుంటూ ప్రతి వారం వారం దీనికి ఫెర్టిగేషన్ ద్వారా మందులు అందించడం ప్రతి నెల మనం జీవామృతం ఎక్కించడం పెంటాలు బాగా పోసుకోవటం ఆమ్ద పిండు లాంటివి ఎక్కువేసుకోవటం వల్ల ఇది అత్యంత దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది కాయ నాణ్యత కూడా చాలా బాగుంది ప్రస్తుత మార్కెట్లో మన సాంప్రదాయ పద్ధతిలో ఉన్న బత్తాయికి 15,000 టన్ను అడిగినప్పుడు ఇది ఒక ట్రేడర్ నన్ను 30,000 ఇస్తారని అడిగాడు అట్లా కూడా నేను ఇవ్వలేదు అతనికి 30,000కి మేము రిటైల్గా దీన్ని రుచి ఏందో చూపించాలని హైదరాబాద్ వాసులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా మేము 20 కేజీలు 1,000 రూపాయలకు సప్లై చేస్తున్నాం వారు ఒకసారి తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ బాగున్నాయని మళ్ళీ మాకు కాల్ చేసి తెప్పించుకోవడం జరిగింది మామూలుగా కాయ అయితే ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఎక్స్పోర్ట్కు అనువుగా ఉంటుందని బేరగాళ్ళు అనుకుంటారు కానీ దీన్ని పై తోలు పల్సగా ఉండి ఎల్లో కలర్ వస్తేనే ఇది రైపెన్ అయినట్టు సిద్ధం కోతకు సిద్ధమైనట్టు లెక్క ఇది ఎప్పుడైతే ఎల్లో కలర్ వస్తుందో కాయ స్వీట్నెస్ బాగా పెరుగుతుంది జ్యూసు బాగా వస్తుంది దీనికి కాయ గట్టిగా ఉంటుంది దీని యొక్క సామర్థ్యం బాగుంటుంది మనకు ట్రాన్స్పోర్ట్కు కానివ్వండి నిల్వ సామర్థ్యం బాగా ఎక్కువగా ఉంటుంది ఈ కాయలకు ₹250 నుంచి ₹300 గ్రాముల వరకు వస్తుంది ఇది ఇంకా ఎల్లో కలర్ వచ్చినట్టయితే మనకు కోతకు సిద్ధమైనట్లు అర్థం చేసుకోవాలి కొత్తగా పెట్టిన వాళ్ళు తెలియక ఆకుపచ్చ ఉన్నప్పుడే తెంపుతారు మార్కెట్లో అది పులుపుదనం ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా ఎల్లో కలర్ వచ్చేంత వరకు చెట్టు మీద ఉంచుకుంటే చాలా నాణ్యతగా చాలా రుచికరంగా పండు చాలా రసం వచ్చేయడానికి ఆస్కారం ఉన్నది ఈ చెట్లు పెట్టిన దగ్గర నుంచి మనం జాగ్రత్తగా ప్రూనింగ్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ ఈ కొమ్మల్లో ఈ చెట్లలో మనం మామూలుగా పెట్టి వదిలేస్తే అవి గజిబిజిగా పెరిగి కాయలకు ముళ్ళుగుచ్చుకొని కాయ నాణ్యత కోల్పోతుంది ప్రత్యేకంగా సేంద్రియ ఎరువులు ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది దీనికి మేమైతే ఇప్పుడు దీనికి ప్రతి నెల జీవామృతంతో పాటు ఆవుల పేడ ఇంకింత మా ఆమ్ద పిండి వేప పిండి అన్నీ కలిపి వేస్తూ వాటితో పాటు కొంచెం రసాయన ఎరువులు కొద్ది పరిమాణంలో వేస్తున్నాం ఇప్పుడైతే వీటి పోషణ మన చెట్లలాగానే వీటికి కూడా ప్రత్యేకంగా ఏం లేదు మన సాంప్రదాయేతర చెట్లు ఎట్లయితే పెంచుతామో కొంచెం శ్రద్ధతోటి వీటిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది మన రైతులు ఆధారపడుతున్నారు వాళ్ళు ఎలాంటి మొక్క ఇస్తారో తెలియదు దానికి ఎలాంటి అంట్లు కడతారో తెలియదు వాటి మదర్ ప్లాంట్ ఏంటో తెలియదు తెలియక ఒక్కొక్క తోటలో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క తీరుగా కాసి ఒక్కొక్క కాయ ఒక్కొక్క పరిమాణంలో ఉండి ఒక సైజు లేకుండా ఒక రుచి లేకుండా మనం చెట్లు తీర కాపుకు వచ్చినాక వేరుకుళ్ళు వచ్చి వేరుకుళ్ళతో పాటు ఇతర చీడపీడలు ఆశించి ఆ చెట్లు చనిపోవటం వల్ల ఆర్థికంగా చాలా రైతాంగం చితికిపోతున్నారు 25 సంవత్సరాలు బతకాల్సిన ఈ చెట్టును క్రాప్కు వచ్చిన 4వ సంవత్సరం నుండి చనిపోతుంటే రైతులు ఇబ్బంది పడుతున్నారు మహారాష్ట్రలో దాదాపు ఈ 3 రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి నేషనల్ రీసెర్చ్ సెంటర్లు సిట్రస్ రీసెర్చ్ సెంటర్లు అలాంటి రీసెర్చ్ సెంటర్లు మన తెలంగాణకు కూడా రావాల్సిన అవసరం ఉంది నాణ్యమైన మొక్క రావాలంటే ఒక సిట్రస్ నర్సరీ కూడా ప్రభుత్వం ఇక్కడ చొరవ తీసుకొని ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పుడు రైతులకి సమాజానికి ఇప్పుడు కరోనాతో ఇబ్బంది పడుతున్న దశలో ఈ కాయ ఒలుచుకొని తినాలంటే చాలా ఇబ్బంది ఉన్నది అదే జ్యూస్ కనుక రెడీగా ఉంటే
మార్కెట్ లో చాలా మంది దీన్ని తీసుకునే అవకాశం ఉంటది। ఇది బ్రెజిలియన్ జైన్ వాలా నంబర్ 2 వెరైటీ ఇది। ఇది కూడా చూడండి మీరు ఎన్ని కాయలు ఉన్నాయో దీనికి బరువు నాపలే పరిస్థితిలో ఉంది ఇది। కోతకు సిద్ధంగా ఉంది। మామూలుగా ఒక గుత్తి కాయ వచ్చిందంటే కాయ సైజ్ తక్కువ ఉంటదేమో అనుకున్నాము తిన్నింగ్ చేయాల్సిన అవసరం వస్తదేమో అనుకున్నాము। ఇది చూసినట్లయితే దాదాపు ఒక 5 కిలోల వరకు ఒక బంచే ఉంటది ఇది। 2007 లో కూడా ఇట్లా కాయలు విపరీతంగా కాసి గిట్టుబాటు ధర రాక పండిన పంటను కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తూ రోడ్డు మీద పోసి నిరసన తెలపడం కూడా జరిగింది। అలాంటి టైం లో 2007 లో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లి మా గోడు వినిపించుకోవడం జరిగింది। వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారవేత్తల తోటి వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకుల తోటి చర్చించి మన సమస్యకు పరిష్కారం ఎట్లానే విధంగా ఆలోచించడం జరిగింది। తదనంతరం నెక్స్ట్ డేనే తెల్లారి అసెంబ్లీలో మనకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వీటి దండలేసి అసెంబ్లీలో కూడా నిరసన తెలియజేయడం జరిగింది। కాబట్టి ముఖ్యమంత్రి గారికి బత్తాయి మీద పూర్తి అవగాహన ఉంది। రాబోయే రోజులు ఇట్లాంటి వంగడాలను ప్రోత్సహించి కూడా రైతాంగానికి ఇట్లాంటి నాణ్యమైన మొక్కలను సరఫరా చేసే విధంగా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను। మేము 2007 నుంచి కొట్లాడంగా మన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నల్గొండలో ఒక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు సన్నాహాలు అత్యంత స్పీడ్తో చేసి దాన్ని నిర్మించినారు। కానీ అనుకున్న స్థాయిలో అది మార్కెటింగ్ వ్యవస్థ సరిగా నడవటం లేదు। దాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది। మేము గతంలో ఇది నల్గొండ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ కూడా తీసుకోవాలని హరీష్ రావు గారికి కూడా ఒక విన్నపం చేయడం జరిగింది। ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దృష్టికి పోవాలని మేము ఈ రైతాంగానికి ఇట్లాంటి నాణ్యమైన మొక్కలు సబ్సిడీలో రైతాంగానికి అందజేయాలని మేము రైతాంగం తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది। ఉద్యానవన పంటల్లో కానీ మిగతా పంటల్లో కానీ చాలా మటుకు పనివాండ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది। నారు పోయడం దగ్గర నుంచి కోత దశ వరకు వారితోనే పని చేయిస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది। ఈ మధ్య కాలంలో ఆధునికత ప్రవేశించి రైతుకు కొంత ఊరట లభించినా చాలా మటుకు రైతులు ఇబ్బంది పడుతూ ఉండడం అనేదాన్ని మనం గమనిస్తూ ఉండడం విశేషం। చిన్న కమతాల్లో ట్రాక్టర్ని వినియోగించుకునే అవకాశం తక్కువ, అట్లాగే ఉద్యానవన తోటల్లో అవసరం ఎక్కువగా ఉంటుంది। ఇలాంటి విషయాలను బాగా గమనించిన జనార్దన్ రెడ్డి వివిధ చోట్లకు వెళ్లి వివిధ వ్యవసాయ పరికరాలు, వివిధ పనిముట్లు గమనించి మల్టీపర్పస్ ట్రాక్టర్ను తెచ్చి దాని ద్వారా మంచి ఫలితాలు పొందుతుండడం విశేషం। దాన్ని రైతులకు చెప్తూ మల్టీపర్పస్ ట్రాక్టర్ను వినియోగిస్తూ దాని ఫలితాలను తెలియజేస్తూ ఉండడం విశేషం। రైతుల ఆర్థిక అభివృద్ధి పెంచే విషయంలో రైతులకు తోడ్పాటు అందిస్తూ ఉండడం మరింత గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు। మరింతగా మనం జనార్దన్ రెడ్డి మాటలో బత్తాయి సాగు గురించి, అట్లాగే ఈ మల్టీపర్పస్ ట్రాక్టర్ గురించి తెలుసుకుందాం। ఇప్పుడు ప్రస్తుత తరుణంలో బాగా కూలీల కొరత ఎక్కువగా ఉన్నది। ఈ గడ్డి తీయడానికి కూలీల ఇబ్బంది ఉన్నది, ప్లస్ మేము దీన్ని మేనేజ్మెంట్ చేయాలంటే డీజిల్ రోజు రోజుకు పెరుగుతున్న ధరలతోటి అత్యధిక భారాన్ని మోయాల్సి వస్తుంది। దానికి ప్రత్యేకంగా ఒక బ్యాటరీతో నడిచే యంత్రాన్ని తయారు చేసుకోవడం జరిగింది। ఈ వీడును కూడా దాంతోనే తీయాలని, ఒక మనిషి ఒక 1000 చెట్లు 2000 చెట్లు ఎవరు కూలీల సహాయం లేకుండా దీన్ని సాగు చేసే విధంగా మేము దీన్ని చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం। దీనికి మామూలుగా మంగు డిసీజ్ బాగా కలవర పెడుతుంది। గతంలో కూడా మంగు వచ్చినప్పుడు కాయలు బెరగాన్లు తీసుకోక కింద పారేసిన పరిస్థితిలో వచ్చింది। మంగు వస్తున్నప్పుడు ప్రాసెసింగ్ యూనిట్కి ఏం అవసరం, మంగు వచ్చినా ఏం అభ్యంతరాలు ఉండవు ప్రాసెసింగ్ చేసుకునేటానికి, చూడటానికి నాణ్యత పైనంగా మంగు వస్తుంది కాబట్టి మనకు తినేవాళ్ళు కస్టమర్లకు ఇబ్బందిగా ఉండి లోపల జ్యూస్ బాగుంటుంది, చూడడానికి ఆకారం మంచిగా లేక వాటిని మార్కెట్లో కొనలేక తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది। అట్లాంటప్పుడు జ్యూస్ ఫ్యాక్టరీలు ఉంటే జ్యూస్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసుకునే అవకాశం ఉంది రైతులకు। మన డిసెంబర్ 31కు 3 సంవత్సరాలు దాటినవి, 4వ సంవత్సరం నుంచి మనకు ఇది కమర్షియల్గా వస్తుందని భావిస్తున్నాం దిగుబడి। ఇప్పుడు ఉన్న దిగుబడిని చూస్తే మనకు 4వ సంవత్సరం యావరేజ్గా 50 కిలోల నుంచి 60 కిలోలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది క్లియర్గా మాకు।
ఇది దగ్గర నుంచి కూడా కొంచెం జాగృతగా చూసుకోవాలి చెట్టుకు వచ్చేది వేరుకుళ్ళు ఒకటి వస్తది నల్గొండ జిల్లాలో ఎక్కువ ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటది భూమిలో దానికి తోడు కొంచెం మంగు ఎక్కువ వస్తుంటది అటాక్ అవుతుంటది మెయిన్ గా వేరుకుళ్ళు వస్తది ఆ వేరుకుళ్ళు రావడానికి కారణం మొక్క నాణ్యత లేకపోవడానికి వేరుకుళ్ళు వచ్చి మధ్యలో చనిపోయే అవకాశం ఉంది మన దగ్గర వచ్చే ప్రైవేట్ నర్సరీలల్లో ఏం చేస్తారంటే భూమి మీద నర్సరీ పోతి దానికి గ్రాఫ్టింగ్ చేసినాక అసలేరును సలాక్తో నరికేసి బస్తా జుట్టిస్తారు అలా ఇయడం వల్ల దానికి చెట్టు పెరిగిన 4 సంవత్సరాలు ఏపుగా పెరుగుతుంది కాపుకు వచ్చేసరికి ఆ వేరు వ్యవస్థ నుంచి ఎక్కడైతే కట్ అయిందో అక్కడ శిలీంధ్రాలకి వేరుకుళ్ళు వచ్చి చెట్లు తొందరగా క్షీణించి చనిపోవడం జరుగుతుంది ఈ దీంట్లో ఆ అవకాశం లేదు ఒక ఐసీయూలో చిన్నపిల్లాన్ని ఎట్లా పెంచుతారో నేను పోయి ప్రత్యేకంగా చూడడం జరిగింది ఇది ఒక ప్లాస్టిక్ కోన్లో పెట్టి నర్సరీ పాలీ హౌజులలో పెట్టి మనకు వచ్చేంత వరకు కూడా భూమికి టచ్ కానియదు మొక్కను ఒక్క చిన్న వేరు వ్యవస్థ కూడా తెగిపోదు మన దగ్గరికి వచ్చేంత వరకు దానివల్ల ఈ చెట్టు నాణ్యంగా ఉంటుందని నేను భావిస్తున్నా రైతు ఎప్పుడైతే నాణ్యమైన కాయను ఉత్పత్తి చేస్తాడో మార్కెట్లో అందరికంటే రేటు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది బత్తాయి అనగానే అది బత్తాయి ఇది బత్తాయి ఆయనకు తక్కువ రేటు ఎందుకు వచ్చింది నాకు ఎక్కువ రేటు ఎందుకు వస్తుంది అనే దానికి కారణం ఒకటే కాయ నాణ్యత షైనింగ్ ఉండాలి నునుపు ఉండాలి కాయ జ్యూస్ ఉండాలి వెయిట్ ఉండాలి దానికి రేటు మంచి రేటు వచ్చే అవకాశం ఉంటుంది రైతులు కూడా దీన్ని గమనించాలి మైక్రోన్యూట్రియంట్స్ బ్యాలెన్సింగ్ వాడుకోవాలి సేంద్రియ ఎరువులు విరిగా వేసుకోవాలి చెట్లకు మనం ఇప్పుడు సేంద్రియ ఎరువులు వేసేది చాలామంది రైతులు మర్చిపోతున్నారు దానికి ఒకటే నేనేమంట జీవామృతం నెలకు ఒకసారి ఎక్కిచ్చినా సరిపోతుంది లేదంటే ఆవుల పశువుల పేడ కానీ ఆవుల పేడ కానీ దాంతో పాటు వేపపిండి అమృతపిండి కొంచెం సంవత్సరానికి ఒక 2 సార్లు వేసుకోవాలి ఒకటేసారి వేసి దాన్ని చేతులు దులుపుకునేటట్టు లేకుండా మనం అయితే రోజుకి ఎట్లా తింటున్నాం వాటికి కూడా ప్రతి నెలలో ఇంత వేసుకుంటూ పోతే చెట్టు ఆరోగ్యంగా మంచిగా నాణ్యమైన దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కోకో పీట్ నుంచి తయారైన మల్చింగ్ మ్యాట్ లాగా తయారు చేశాము ఇది యాక్చువల్గా కర్ణాటక కేరళలో తమిళనాడులో తయారవుతున్నది అక్కడ వాడుతున్నారు కూడా భూవస్త్ర పేరుతోటి కేరళ రాష్ట్రాలలో వివిధ కూరగాయల పంటలలో వాడి వాళ్ళు ప్రయోగాత్మకంగా మంచిగా సక్సెస్ఫుల్గా వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళని చూసి మేము కూడా కొంత శాంపిల్గా తెప్పించి కొన్ని చెట్లకు వేయడం జరిగింది ఇప్పుడు మీరు చూసిన ఈ 2 చెట్లకు చూడండి ఏ చెట్లకు చూడండి వీటిని ఇంకా కొంచెం థిక్నెస్ చేస్తే ఈ మాత్రం కూడా రాకుండా ఉంటుంది అనేది మేము ఆలోచిస్తున్నాం ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానమైంది కూలీల కొరత ఇంకొకటి రోజురోజుకు పెరుగుతున్న డీజిల్ రేట్లు ఈ రెండింటి వల్ల వ్యవసాయం ఒక అధికంగా భారాన్ని మోయాల్సిన అవసరం వస్తుంది సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో మేము ఒక ఆటో బ్యాటరీతో నడిచే కార్లను చూసినాము బ్యాటరీతో నడిచే యంత్రాలను వ్యవసాయంలో ఎందుకు తీయకూడదు అనే ఉద్దేశంతో మాకు తెలిసిన కంపెనీ అతనితో కలిసి వారు డ్రమ్ సీడర్ కోసం తయారు చేస్తున్న తరుణంలో మేము మా వ్యవసాయానికి అనుగుణంగా రైతుల ఆకాంక్షకు అనుగుణంగా దీన్ని తయారు చేసే విధంగా మేము చెప్పడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ఏం బయట నుంచి తెచ్చే అవసరం లేదు లోకల్గా దొరికే వనరులతోటి మేము దీంతో పిచ్చికారి చేసే యంత్రం వెనక నుంచి గుంటుక కొట్టుకునే యంత్రం గుంటుక కొట్టుకుంటూ పత్తి చేలలో ఒకటేసారి మందు స్ప్రే చేసుకునే అవకాశం ఉంది దీంతో ఇంకొకటి ఏంటంటే ఇది ఒకసారి మనం బ్యాటరీ ఛార్జింగ్ పెడితే 3 గంటలు ఒక రోజు మొత్తం నిర్విరామంగా మనం దీంతో పని చేసుకునే అవకాశం ఉంది దీంతో మనం ఇంకా మార్కెట్కు పోయి రావడానికి వీలుగా ఇందులో ఒక 300 కేజీల వరకు తీసుకొని రావడానికి ట్రాన్స్పోర్ట్ కూడా అనువుగా ఉంది ఈ మీరు చూస్తున్న ఈ పల్లి కూడా దీంతో సీడ్లింగ్ చేయడం జరిగింది సామర్థ్యం కూడా బాగుంది మామూలుగా ఒక మనిషికి ఒక సెల్ ఫోన్ ఎంత అవసరమో ఒక వ్యవసాయం చేసే ప్రతి కుటుంబానికి ఇది అంత అవసరమని మేము భావిస్తున్నాం ఇట్లాంటి యంత్రాన్ని ఫ్యూచర్లో ప్రతి ఇంటికి ఒకటి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీన్ని కొంచెం సబ్సిడీ ద్వారా రైతులకు అందజేస్తే ఇటు కూలీల కొరతను ఇటు డీజిల్ పెరుగుతున్న డీజిల్ ధరల మీద తడిసి మోపడయ్యే భారాన్ని తగ్గించుకునే అవకాశం రైతులకు ఉండి చాలా లాభంగా రైతులు దీన్ని వాడుకోవడం అవకాశం ఉంది నలభై 45 నిమిషాల్లో మేము ఒక ఎకరం పల్లి విత్తనం వేయగలిగినాం దీంతో
ఒక రోజుకొచ్చి ఒక 7 ఎకరాలు పత్తిలో గుంటక దొల్కొని మందు కొట్టుకునే అవకాశం ఒకటేసారి పత్తిలో గుంటక పిచ్చకారి ఒకటేసారి అయిపోయే అవకాశం ఉంది దీంతోటి ప్రస్తుత తరుణంలో ఒక ఎకరం గుంటక కొట్టడానికి రైతాంగానికి అవుతున్న ఖర్చు 1000 నుంచి 1200 చార్జ్ చేస్తున్నారు ఇది దీనికి మనం ఒక 5 ఎకరాలు చేసుకున్నా కూడా 5000 రూపాయలు ఎలాంటి ఖర్చు లేకుండా దీంతోటి లాభం చేకూరే అవకాశం ఉంది నిరుద్యోగ యువకులకు కూడా ఇది ఒక మంచి ఉపాధి అవకాశం ప్రతి నిరుద్యోగ యువత కూడా ఇది ఒకటి తీసుకొని మీరు పత్తి చేల టైంలో గుంటక కొట్టుకోవచ్చు పత్తి విత్తనాలు వేసుకోవచ్చు దీంతోటి మందు పిచికారీ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు దీంతోటి అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక నెల రోజుల్లో దీని డబ్బులు పూర్తిగా రికవర్ అయ్యే అవకాశం కూడా దీంతో నాకు అనిపిస్తున్నది దీంతోటి ఇది బుర్దలో కూడా మీరు వరిలో కూడా విత్తనాలు వేసుకొని కలుపు తీసే యంత్రాలు తయారు చేస్తున్నారు పత్తిలో ఇది హైట్ పెంచుకోవడానికి కూడా ఒక హైట్ అటాచ్మెంట్ తయారు చేశారు దీనికి పత్తి ఎప్పుడైతే హైట్ పెరుగుతుందో దీనికి ఇంకా హైట్ అటాచ్మెంట్ కూడా వేసుకొని మనం పత్తిలో గుంటక కొట్టుకునే అవకాశం ఉంది దీని ద్వారా దీని పూర్తి వివరాలు వచ్చి కంపెనీ ఉత్పత్తిదారులు కూడా మన దగ్గరే ఉన్నారు ఇది దీని తయారీ కేంద్రం కూడా మన నల్గొండ జిల్లా కావటం మన నల్గొండ రైతుల యొక్క అదృష్టం దీనికి అందుబాటులో మనకి ఏది కావాలన్నా మనకు అందుబాటులో ఫ్యాక్టరీకి వెళ్ళవచ్చు నల్గొండ జిల్లాలోనే దీని ఉత్పత్తి కేంద్రం ఉన్నది కాబట్టి మనకు ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా వారు మనను ఎప్పటికప్పుడు వాళ్ళు మనకు సేవలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు నా పేరు నర్సిరెడ్డి పరడ లోకసా నర్సిరెడ్డి పుట్ట జనార్దన్ రెడ్డి గారు ఈ కూటర్ లాంటి వెహికల్స్ తెప్పించాడు వ్యవసాయానికి అనుకూలమైన పరికరము ఇది చెనచేను సీడ్ డీలర్కు పనిచేస్తుంది వరి సీడ్ డీలర్ పనిచేస్తుంది పత్తి సీడ్ డీలర్ పనిచేస్తుంది పత్తిలో మందు కొట్టడానికి గుంటకు కొట్టడానికి పనిచేస్తుంది వరి సీడ్ డీలర్కు పనిచేస్తుంది ఈ పరికరాన్ని చూడడానికి వచ్చినాము మేము నడిపి చూసినాము మంచిగా ఉన్నది ఈ పరికరం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు వ్యవసాయం చేసుకునేట వరకు కొంచెం సబ్సిడీ ఇచ్చి మమ్మల్ని అందుబాటులోకి తీసుకుంటారని కోరుచున్నాము వెంకటరెడ్డి కాసర్ల మా గ్రామంలో జనార్దన్ రెడ్డి గారు ఈ మిషన్ తెచ్చారని చూడడానికి వచ్చినాము ఇంతకుముందు కూడా వచ్చి ఈ పల్లి వేసిన నాడు కూడా వచ్చినాము మంచిగా పనిచేసింది నేను తీసుకుపోయి కూడా 2 ఎకరాలు పచ్చ చేను ఉంటే గుంటక కొట్టుకున్నా చాలా బాగా పనిచేసింది ప్రతి ఒక్క చిన్న రైతు 5 ఎకరాలు ఉన్న రైతు కూడా తెచ్చుకొని దీన్ని సాధ్యమంత వరకు మంచిగా పనిచేసి కూలీళ్ళు దొరకని పరిస్థితిలో ఇది ప్రత్యామ్నాయంగా మంచిగా ఉంది కాబట్టి దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి రైతుల పరిస్థితి కూడా ఆలోచించి దీనికి కొంత సబ్సిడీ ఇచ్చి చిన్న రైతులకు కూడా చేయూత ఇచ్చి సహాయ సహకారాలు ఇచ్చి మాకు సహాయం చేయగలరని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం నేను చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు సూచనలు 9553 9553 90 నెంబర్కి తెలియజేయగలరు ఇది నాటి ఎఫ్ఎంసి ఫెటేరా సమర్పించు చేను చిలక కార్యక్రమం మరో పంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే